రాష్ట్ర ప్రభుత్వాల మోర్చత్వం వల్ల తెలుగు తక్కువ నిర్ణయాల వల్ల బాధ్యత రాజ్యం వల్ల ఈ నీళ్లు సౌతుల్లోకి వెళ్తూ ఉన్నాయి. నువ్వు కొట్టినట్టు ఉండాలి, నేను ఏడ్చినట్టు ఉండాలి. నువ్వు అక్కడ నువ్వు కరెంటు ఉత్పత్తి చేయాలి, ఇక్కడ నేను సౌతుల్లో పంపించాలి. జూన్ నెలలో జూలై నెలలో ఎవడన్నా ప్రకాశంలో వేసుకొచ్చి నీళ్లు సొంతంలో పంపిస్తాడా? కాలువల్లో పంపించి నారుమళ్ళకి నీళ్ళు ఇచ్చుకోవాలి. నారుమళ్ళకి నీళ్ళు సరిపోతే చెరువులకు ఇచ్చుకోవాలి. చెరువులకు ఇచ్చుకొని బ్రహ్మాండంగా కృష్ణా డెల్టాలో 13,70,000 ఎకరాలు ఆయకట్టు ఉంది. వందలాది చెరువులు ఉన్నాయి. తాగునీటి చెరువులకి నీళ్లు నింపుకోవచ్చు. కేవలం వీళ్ళిద్దరు కూడా గ్రామాలు ఆడుకుంటుంది. ఆ రోజు ఎన్నికల ఒప్పందాల్లో భాగంగా 2,500 కోట్లు వీళ్ళు పక్క రాష్ట్రం నుంచి డబ్బులు తెచ్చుకున్నారు. దాంట్లో భాగంగా అమరావతిని కట్టేశారు, పోలవరాన్ని పండబెట్టేశారు. ఇవాళ నువ్వు కొట్టినట్టు ఉండాలి, నేను ఏడ్చినట్టు ఉండాలి. ఆ విధంగా ఇవాళ ఈ నీళ్ళని సౌదీలో పంపిస్తున్నారు తప్ప కృష్ణాటే ఆ కాలంలో దగ్గర దగ్గర 11,000 కెపాసిటీ కాకుండా 15,000 తీసుకుని పంపించుకునే అవకాశం ఉంది. ఇంత పెద్ద అవకాశం ఉన్నప్పటికీ కూడా కాలంలో పంపించకుండా ఈ విధంగా సౌదీలో పంపిస్తున్నారు. శ్రీశైలం దగ్గర నాగలక్ష్మీసాగర్ దగ్గర ఇవాళ ఏదైతే పులిచింతల దగ్గర వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేస్తూ ఉంటే కనిపిస్తున్నారా? వాళ్ళు భూమి పెడతా ఉంటే వాళ్ళు అటుగోలుగా మాట్లాడుకుంటే మనకు చాలా స్పష్టంగా హక్కులు ఉన్నాయి. 512 టీఎంసీలు తెలంగాణకి నీళ్ళిస్తున్నారు. మనం ఆంధ్రాకి నీళ్ళు ఇవ్వాలి. 299 టీఎంసీలు అటు రాయలసీమకి, అటు ఏదైతే తెలంగాణకి 299 టీఎంసీలు, ఇటు ఆంధ్ర ప్రాంతానికి 512 టీఎంసీలు చాలా క్లియర్గా ఉన్నాయి. ఇవన్నీ ఒప్పందాలు ఉన్నాయి. ఢిల్లీలో ఏదైతే కేంద్ర చలవనరుల సెక్రటరీ దగ్గర నిర్ణయాలు తీసుకోబడ్డాయి, సంతకాలు పెట్టబడి ఉన్నాయి. అవేమీ పట్టించుకోకుండా ఏకపక్షంగా వీళ్ళు నీళ్లు సౌదంలో పొందుతున్నారు. ఇది చేతకంతలో అసమర్థత. నేను జగన్మిటి ప్రభుత్వాన్ని ఇమీడియట్గా డిమాండ్ చేస్తున్నాను, ఈ నీళ్లు కాలంలో పంపించండి. ఈ పంచాయతీ ఢిల్లీలో తెలుసుకుంటారా, భవన దగ్గర తెచ్చుకుంటారా, ప్రధానమంత్రి దగ్గర తెచ్చుకుంటారా, తెలుసుకోండి. కోటి రూపాయలు ఇచ్చినా కూడా టీఎంసీ నీళ్ళు ఇవాళ 8,500 టీఎంసీలు వృత్తిని ఏ ప్రభుత్వం కూడా సౌదంలో పంపించుకోండి. బాధ్యత రాజ్యం దుర్మార్గం అమాంషం. వాళ్ళు కేవలం హుజూరాబాద్ ఎలక్షన్లో దృష్టిలో పెట్టుకొని వీళ్ళిద్దరూ కలిసి ఇద్దరు ముఖ్యమంత్రులు గ్రామాలంతా మూతిత్తాలి. నేను నీళ్ళు సౌదంలో కదలాలి. రెండు రాష్ట్రాల ప్రజల మధ్య ఈ ప్రాంతీయ విద్వేషాలు నష్టపట్టాలి. తప్పని పెట్టుకోవాలని ఇద్దరు కలిసి అడుతూ ఉన్న డ్రామా నేను డిమాండ్ చేస్తాను. ఇమీడియట్గా ఈ నీళ్ళని కాలంలో పంపించండి. రాష్ట్ర రైతులకు హక్కులు కాపాడండి, ప్రయోజనాలు కాపాడండి. నేను అడుగుతున్నా ప్రధానమంత్రికి రాసిన ఉత్తరంలో ఉత్తర ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడదు? ఎఫెక్స్ కౌన్సిల్లో మన జరిగినప్పుడు ఎందుకు మాట్లాడదు? ఎఫెక్స్ కౌన్సిల్లో చాలా క్లియర్గా జ్యూరిసెక్షన్ ఫైనల్ అయింది, ఫైనల్ చేయమని తీర్మానమైంది. ఆ తీర్మానమైన జ్యూరిసెక్షన్ బోర్డు నియంత్రణ పరిధిని ఎందుకు నోటిఫై చేయించినా, ఎందుకు నోటిఫై చేయాలా? ఇవన్నీ చేయకుండా గ్రామాలు ఆడుతూ ఇవాళ ఆయనేమో అక్కడ విద్యుత్ ఉత్పత్తి చేస్తాడు. ముందు మంచినీళ్ళు ఇవ్వాలి, తర్వాత పంటలకు నీళ్ళు ఇవ్వాలి, తర్వాత విద్యుత్ ఉత్పత్తి చేయాలి. కావాలి అక్కడ హుజూరాబాద్ ఎలక్షన్ జరుగుతుంది కాబట్టి ఖర్చు కొట్టాలి రెండు ప్రాంతాల మధ్యలో. కాబట్టి అక్కడ ఆయన అక్కడ కరెంటు ఉత్పత్తి చేస్తాడు. ఈయన ఇక్కడ కాలంలో నీళ్లు సౌదంలో పంపిస్తాడు. అన్నందంగా వాళ్ళు ఎవరైనా సరే ఇవాళ జూన్ నెలలో జూలై నెలలో ఈ నీళ్ళు సౌదంలో పంపిస్తారంటే రైతుల పట్ల, కృష్ణా డెల్టా రైతుల పట్ల, రాష్ట్ర రైతాంగం పట్ల జనరేటికి ఏం చేస్తుంది, ఏం పంచుకుంటుంది? చాలా దుర్మార్గం, చాలా అమాంషం. ఇమీడియట్ కాలంలో పంపించాలి, కరెంటు ఉత్పత్తి ఆపాలి. ప్రత్యేక హోదా తెస్తానో, ఉత్తరస్తానో కనిపిస్తున్నావా? 28 మంది ఎంపీలు ఉన్నారు రాజ్యసభలో పార్లమెంట్. ఇవాళ వీళ్ళందరూ వెళ్తే ప్రధానమంత్రి దగ్గర పనవుదా, కేంద్ర జలవన శాఖ ఢిల్లీలో కనిపిస్తా, ప్రభుత్వం పత్తి ఆడుకుంటా, ప్రభుత్వం గ్రామాలు ఆడి హైదరాబాద్లో అంటే పద్మలు తొలగించడం లేదా? అతను ఆడేసిన చిచ్చులు పెట్టడం లేదా? ఆ రోజు పుట్టిందాము లేదా? ఈ రోజు వచ్చినా చాలా శుద్ధి చేయడం, చాలా బాధ్యత వచ్చాం. ఇక్కడ అది ఆపాలి. ప్లస్ ఇక్కడ ఈ
నీళ్ళు కాలంలోకి వెళ్ళాలి.